నువ్వు ఫోన్ తీసుకొని మాట్లాడితేనే నీ మీద చేసిన తప్పించి ఉల్టా ఏమన్నా మాట్లాడినా? దానికి తెలుసు, మీ ప్రాంక్ అని చేసినామని తెలుసు, మరి ఇట్లా నా పేరు బదలం చేసిన ఎంతవరకు కరెక్ట్ అన్నా? అన్న అది కాదన్న, ఇది వీడియో వెళ్ళింది అనుకో సాయి, ఎందుకంటే ఉట్టి దానికి చిన్న దానికి పెద్దగా అయిపోతుంది. తిన్నడా లేదా అడుగు. ఇద్దరు ముగ్గురు చెప్పినా నాలు నీకు వేరే నిజంగా యాదవ్ దడబెంచే చిన్న బలం బంతం బట్టిందంటే చేసి చూపించే రకం దోషము గల్లా కోడ నాగు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ముషా సాయిద ఆఫీషియల్. ఈ రోజు మన ఛానల్కి అయితే గంగవాడ్ అయితే వచ్చేసిండు, ఎందుకంటే లాస్ట్ వీడియోలో గంగవాడ్ మనకి సానా ఇమ్రాన్కి ప్రాంక్ చేయడానికి మంచిగా సపోర్ట్ చేసిండని చెప్పి నాకు కూడా మంచిగా అనిపించి ఇప్పుడు నేను కూడా వచ్చిన అన్నయ్య గారికి అందుకే వచ్చినా నేను దగ్గర. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నరేష్ ప్రతి ఒక్క విషయంలో నరేష్ ఏంటంటే నా గురించి లూజ్ టాక్ చేస్తుండో. ఆ విషయంలో దేని విషయంలో అంటే ప్రతి ఒక్కరికి పోయి అది ఫ్రాంక్ మేమైతే మేమిద్దరం అనుకుంది ఏంటంటే ఫ్రాంక్ చేద్దాం ఇమ్రాన్ అన్న మీద అని చేసినాం. అలా నరేష్కి తెలియదు, అసలు నరేష్ మధ్యలోకి వచ్చి లూజ్ టాక్ చేసిండు. ఇంకోటి ఇష్టం వచ్చిన మాటలు అయినవి మాట్లాడింది కాబట్టి నేను చేతి వేసిన. ఆ చేతి వేసే టైంలో ఏమైతే అంటే బస్సులో పోయి ప్రతి ఒక్కరికి చెప్పుకొని సాయి యాదవ్ ఇట్లా మాట్లాడిండు అట్లా మాట్లాడిండు ఇట్లా అట్లా, అది రియల్గా కాదు, అది ఒక కంటెంట్ మాత్రమే. ఈయన ఏంటంటే నా పేరు అనేది బద్నాం చేస్తుండు. నేను ఈ రోజు అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటా, ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేస్తా, లేదంటే ఇమ్రాన్ అన్న డైరెక్ట్ ఇంటికి పోతా నేను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి పోయి నాకు కావాలంటే కావాలని గుర్తు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఈ పందిని లేవాడితేనే లేస్తలేడు. ఇప్పుడు ఇంటికాడికి పిలిపించి తీసుకొని వచ్చిన, ఇప్పుడు అని ఫోన్ చేయి. నేను పిలుస్తానా? అట్లా ఏం లేదు కానీ నీకు అంతకన్నా మేము పిలుస్తా చెప్పి. నువ్వు ఆడ వచ్చినాక చెప్పిండా లేదా అలా పిలిపిస్తాను నేను చూడు. హలో నరేష్, నరేష్ ఆ కాదు ఆ సాయన గురించి ఏమన్నా చెప్పినావా బయటను? నేనేం చెప్పాలి ఎందుకు? అరే పొద్దు పొద్దు కదా తాగిన, ఆ బట్టవాస్ మాటలు మాట్లాడకు. అరే నేనేం తాగుతానా? నువ్వు తాగవా? అలవాట్లేదా? పాలు తాగుతావా? అందుకు వచ్చాను. అంతకు సీరియస్ మ్యాటరు, అన్న గురించి ఏమో చెప్పినావంట బయట. అయ్యే నేను ఆయన పిలిపిస్తున్నా, అది నీకు తెలుసా తెలియదు, అది మేము ఇమ్రాన్ అన్న మీద ప్రాంక్ చేసినాం. నువ్వు ఆ మధ్యలోకి వచ్చి ఇష్టం వచ్చిన మాటలు నేను ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినావు. ఆ రోజు బి ఇమ్రాన్ అన్న ఏం పెద్దగా అయితే పెద్ద వేసుకుందాం అనుకుంటున్నా అంటే చెప్పు, మళ్ళీ మీ ఇంటికాడికి వస్తాను నేనే. నువ్వు ఎందుకు వచ్చుడు? ఏం కావు, రికార్డింగ్లు ఉన్నాయి, అన్ని చూతగాలం బైసాబ్ అంత చూతగాలం కాదు, అర్థమైందా? అప్డేట్ అవుతున్నాం మనం, రికార్డింగ్ పెట్టుకో. నువ్వు లొకేషన్ కాదు, నువ్వు 2 నిమిషాల ఇమ్రాన్ అన్న తీసుకోండి రా. నువ్వు రా, సరే ఇమ్రాన్ అన్న వద్దు, నువ్వు అవుతారా? సరే సరే రా, స్కూల్ దగ్గర రా. A few moments later. చెట్టు మంచిగా ఉంది, జింపాలా చెట్టు బట్టలు చూడు. ఇప్పుడు ఈ బట్టలు తినకపోతే మోడలింగ్ చేస్తావా? అప్పుడు వేస్తున్నాను, ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు చెయ్యి మోడలింగ్. ఇప్పుడు ఏం చేస్తారా? అది ఎడబడతాడా? ఏరానా? ఏమేమి చెప్పాను? అవునా రేష్, నీకేమన్నా గలది మాట్లాడినానా ఆ రోజు? ఈరోజు ఆ రోజు గంకు ప్రాంక్. లే నీకు ప్రాంక్ అని తెలుసా? అది తెలుసా? మరి తెలుసాని మరి అందరికి చెప్పుకొని తిరుగుతున్నావు ఎందుకు? నేను ఎవరు చెప్పినానా? నాకు నింపేసిన అదే అని చెప్పినా బయట. నేను అన్ననే చెప్తున్నా నాకు ఇందాక వచ్చి. అరే నేనేం చెప్తానా నీ గురించి? అట్లా అది ప్రాంక్ అయితే ప్రాంక్ చేసాం కదా, నీకు తెలుసా? అవు తెలుసానా? మరి ఎందుకు చెప్తున్నావు అట్లా? అరే నేను ఎవరు చెప్పిన? నువ్వు ఈ ఫోన్ తీసుకొని మాట్లాడితేనే నీ మీద చేతి వేసిన తప్పించి ఉల్టా ఏమన్నా మాట్లాడినా? మరి ఎందుకు అట్లా చెప్పినావు?
నేను ఊరు చెప్పినానా? నువ్వు చెప్పలేవా? నేను చెప్పలేనా? ఆ పిలిపియాలని. అరే పిలిపియానా? ఊరు చెప్పినా చెప్పు. పిలిపిస్తే, పిలిపించిన తర్వాత వాళ్ళు చెప్పినా చెప్తే చెప్పును. ఏం చేయాలి రా రే గంగు? ఇప్పుడు ఏమి అన్నను పిలుస్తా? అన్నతో మాట్లాడనా? ఏం మాట్లాడుతావు? అరే నువ్వు ఇవన్నీ మాట్లాడకరా గంగు. ఆయన ఆయన పిలిచి ఏం చేస్తావురా? నువ్వు నువ్వు వీడియోలోకి తీసుకొచ్చి ఇదేంద్రా నా పేరు బదనాం చేస్తున్నారు మీరు. మరి అట్లా ఎప్పుడు తప్ప? అట్లా ఎప్పుడు తప్ప? తప్పు కాదు కానీ ఏం చెప్తా? తప్పు కాదు. సారీ సారీ చెప్తాడు అన్న. హలో అన్న. సారీ ఏం చెప్తావా? ఏ అయ్యో సాన గురించి నేను హరీష్ వాళ్ళు ఊస్టాక్ మాట్లాడినట ఏ అది కాదు, ఇది వేరేది. ఇది అది మొన్న ప్రాంక్ చేసినాం కదా, అది ప్రాంక్ కాదు, అది నిజంగా సాయనం అది అని చెప్తుండంట. వీడు ఒక వీడియో చేద్దాం అంటే సరే అని వీడియో చేసాం, లాస్ట్కి ప్రాంక్ అని చెప్పినాము. ఈ నరేష్ ఏమని చెప్తున్నట బస్సులా రింపేసినాము చేసినాం ఆయనకి తెలుసు, మీ ప్రాంక్ అని చేసినామని తెలుసు. మరి ఇట్లా నా పేరు బదలం చేసిన ఎంతవరకు కరెక్ట్ అన్నా? నేను పిలిపిస్తా అంటున్నా. అవా నా పిలిపించిన తర్వాత నువ్వు ఉంటావా? మరి నువ్వు మధ్యలో రావద్దు. పక్క ఎవరు అన్నా? ఇప్పుడు గంగాడు ఇప్పుడు నీకు ఫోన్ చేసిండు, నువ్వు ఎందుకు లేవట్నావు? ఎందుకు లేవట్నావు? మనోడు అన్న, ఆర్బి మనోడే. అన్నా చెప్పినా ఇద్దరు ముగ్గురికే చెప్పినా అని ఒప్పుకుంటుండు. అగో మళ్ళీ రెండు రెండు మాటలు మాట్లాడుతుండ్రా. అరే ఎప్పుడే చెప్పినావా? అరే నేను చూసావా గంగ అని మాటలేను. హలో గంగుడే సపోర్ట్ ఇస్తున్నానా? అప్పుడు కాదు నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు కరెక్ట్ తెలియదు నువ్వు అంటున్నా. హలో ఈయన ఉన్నామా నా స్కూల్ కాడ? అలా ఇవో మాకు ఏం అవసరమా నా? ఈయన అందరికి చెప్పుకుంటున్నా అంటే అప్పుడు సాన్ అంటే నన్ను ఎందుకు ఇచ్చినారా బాబు? అన్నీ కాదు నన్ను ఎందుకు నరేష్ అది కాదు అవన్నీ కాదు, నువ్వు నన్ను వీడియోలో పిలిచి ఎందుకు చేసావు? సారీ ఏం చూసుకోరా? నువ్వు పెట్టిన కొట్లాట నువ్వు మరి పిలిపించుడు అడుగు. ఎట్లా చెప్తా అడుగు? నువ్వు ఇన్నోగా నువ్వు ఇన్నోగా నువ్వు ఇన్నోగా నువ్వు రికార్డింగ్ ఇన్లే చెప్పిన రికార్డింగ్ ఇన్నాను. మళ్ళీ అలా దోసే కదా, ఇలా దోసే మళ్ళీ మళ్ళా ఇప్పుడు ఏమంటావు? ఎందుకు చెప్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుడే గలదు. అరే నువ్వు మాట్లాడు. ఎందుకు చెప్తానా అసలు? అన్ననేమో కానీ ఎవరు ముంగట అనలే అన్నా. ఓ అన్ననేమో కానీ ఎవరు ముంగట్లా అన్న? అరే ఇప్పుడు ఇన్నోగా ఇన్నోగా అయ్యో ఇచ్చాడా నా ఎట్టున్నాను. ఐట్రా 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 స్కూల్ బాబా స్కూల్ కాడ అని అరే చూడ అంతగా ఉన్నాడు అన్న అంటు అనలే అంటు నువ్వు అన్న అంటూ అన్న అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నేను ఏం చేయాలా? కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు వీడియో విన్నా అంటూ రికార్డింగ్ విన్నా అంటూ ఏం చెప్పాలవా? నా రికార్డింగ్ విన్నా శివాన మాట్లాడిన రికార్డింగ్ అయితే నేను విన్నా. ఈయన చెప్తుండు శివేందు మాట్లాడినరా ఇలా దోశ కదా. అదే ఇలా దోశ. మరి ఇప్పుడు నువ్వు చెప్పినావా లేదా? నువ్వు నువ్వే అంటుండు. అరే క్యాయే భయ్యే ఏ క్యాయే ఏ ఊక అని ప్రతి ఒక్కరి మజాకే ఆడతాం మేము. మాకు పని లేదు పాట లేదు ఇదే మజాక్ ఆడుకుంటే కూర్చోం. ఇప్పుడు అరే ఇప్పుడే అన్నాడా? అరే పిలిచుడు కాదన్న, ఇప్పుడే అన్నాడా లేదా? నువ్వు ఈయన అడుగు, ఈయన నమ్ముతావు కదా? ఈయన ఫోన్ పట్టవా లేదా? మొన్న వీడియో అయింది కానా? మొన్న వీడియోలో ఏమైంది అంటే మొన్న సాయనని మేము నిజంగా కొట్టినాం వీడియో పెట్టాలి అని చెప్పి బయట చెప్తున్నా. వాణ్ణి పిలిచే అవసరం లేదు. ఇప్పుడు ఒక మాట ఇన్నోగా అన్న మాట నా చెప్పిన మాట బి ఇన్నో జరా చెప్పు. ఇప్పుడు ఒప్పుకుండా లేదా? నేను చెప్పిండు వచ్చానా? నేను చెప్పిండు వచ్చు. వాళ్ళు నీకు తప్పు చెప్పిరు అని చెప్పి వాళ్ళు నేను చెప్పినా కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పిరు అని చెప్తుండ్రు. అడుగు నువ్వు గంగ మాట్లాడతా కానీ ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు కొడతావా? నేను ప్రతి దానికి కొట్టుడే మళ్ళీ మొన్న నేను ఒక మాట చెప్తున్నా. ఈ ఫోన్ ఎందుకు పెట్టుకురు? అరే నా ఫోన్ అన్న, అది కొత్త ఉన్నా అన్న. అది కాదన్నా, ఇది వీడియో వెళ్ళింది అనుకో సాయి. ఎందుకంటే ఉట్టి దానికి చిన్న దానికి పెద్దగా అయిపోతుంది.
గంగా అని అడుగు, రెండు రోజులు మాటలు మాట్లాడినా లేదా అడుగు. నేను చెప్పి ఇగో మొన్న వీడియో తీసినాము అలా శాన్ అని కొట్టినాము, ఆ వీడియో కట్ చేసినాము అని చెప్పి అందరు చెప్పినట్టు. అలా రికార్డింగ్ నేను నిన్న ఒకళ్ళు నాకెందుకు వినిపించలేదు. ఎందుకు ఇప్పుడే నరేష్ మాట్లాడిందని చెప్తున్నా కదా, గంగు విన్నాడా లేదా అడుగు. ఇద్దరు ముగ్గురు చెప్పినా నాలు నీకు వేరే అన్నా, నువ్వు ఆని కొట్టక నా ఆడ తిను, నువ్వు ఆని కొట్ట అవసరమే లేదు, అవసరమే లేదు తెలుసా. ఏ గలతే పోయా, గలతే తప్పు అది అన్నా మాట్లాడుతున్నావు. మన వాడు ఒక మాట చెప్పు, వాడు ఇట్లా కొట్లాడైతే వానికి కాంప్రమైజ్ చేయనికి చేయాలి. నిన్న అంటే ముందట బాధ అనిపించ. ఇప్పుడు నేను ఆడు నేను కలిసి వీడియో చేస్తాం, గంగా పిలుస్తాం, నీ మీద వీడియో చేస్తాం. ఈయనకు తెలియదు ఆ వీడియో, దాని తర్వాత తెలిసింది ప్రాంక్ చేసినామని. అయితే ఈయన ఏం చేసిండు, అలా దోస్తులకు చెప్పిండు, అలా దోస్తులు నాకు ఫోన్ చేసిండు. ఇప్పుడే వచ్చి ఏమైనా అనా నేను చెప్పలేదు. నువ్వు మళ్ళీ చెప్పిన అంటు చెప్పలే అంటు ఏం నరేష్ ఇట్లా ఇట్లా మంచి చెప్పిన అని చెప్పు. ఏం కాదు, ఆయన మాట్లాడు. నువ్వు చెప్పినాను కానీ నాకు చెప్తే అన్నా, సరే నేను చెప్పిన వాళ్ళు నీకు తప్పు చెప్పిరా అన్నా అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పొచ్చు, తప్పు చెప్పిరేమన్నాలు. మరి అట్లా మాట్లాడుతుండే ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడవు, మళ్ళీ అట్లా ఎందుకు మాట్లాడవు. నేనేమన్నా తప్పు చేసినా, నేను ఎప్పుడన్నా లూజ్ టాక్ చేసినా నీ విషయంలో అన్నా? ఉస్కే ఒప్పని నక్కు జావుజీ భయా, ఉస్కా గలతీసి ఉన్ సాయిబాద్ కర్రే. సరే రికార్డింగ్ వల్లే అన్నా, వీడియో చేస్తారు మీరు, నాకేమో డౌట్ వస్తుంది. నువ్వు అన్నా ఏమనుకో, ఏమనుకో, నేను ఏడబెట్టిరు కెమెరా ఆడబెట్టు. ఎందుకు పనికిరాదు నీకు గంగోయ్? అన్న ఏం తప్పు లేదు అన్న, తప్పు లేదు. నాకు ఏడకోపం ఒక మాట చెప్తా, ఇప్పుడు కొట్లాటలు అవుతున్నాయి భయ, మనోడు ఉన్నాడు ఆపుకోవడానికి చూసాలా, పెద్ద చేయడానికి కూడా ఆపడానికి చూసింది. రెండు రోజు మాట మాట్లాడు, నేను ఫస్ట్ ఆపిన. చలో ఇదైతే ఏం కాలేదు మన మీద వేసారు కాబట్టి. ఏం కాలేదు, ఇప్పటికీ 2 times అయిపోయింది, థర్డ్ టైం నా చూడు రీ, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక సాయి నా ఛానల్లో అయిపోయింది ఇక.